हाय आई एम भूपति ईमाया चैनल प्रेक्षक स्वागत मैं मोदटी वीडियो डब्बू संपादन प्रपंच मनुष्यलंदरिकी अति मुख्यमैनदी डब्बू चिन्न पिल्लवाड़ नुंची मुसलीवाड़ वरकू अंदरिकी अवसरमैनदी डब्बू कनुक ई प्रपंचंलो एक्कुव मंदी कादु स्टाक मार्केट द्वारा अत्यधिक डब्बू संपादिंचोच्चनि चाला मंदी भाविस्तुंटारु दानिकी ना 7 संवत्सराल अनुभवान्नि ఈ మాయా ఛానల్ ప్రేక్షకులు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందని మా అనుభవాన్ని చెప్పడం జరుగుతుంది. మొదట స్టాక్ మార్కెట్. ఇందులో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక నెలలో చదివి పాస్ అయినా ఈ స్టాక్ మార్కెట్లో 7 సంవత్సరాల నుంచి ఎలాంటి అనుభవాల్ని ఫేస్ చేశాను. నా అనుభవం అనేది ఈ మీరు డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో మా అనుభవాలు నా మిత్రుల అనుభవాలు మీకు విపులంగా చెప్తాను. తర్వాత డబ్బు సంపాదించడం అనేది ఒక స్టాక్ మార్కెట్లోనే కాకుండా ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంకులో పనిచేస్తూ తర్వాత పెట్రోలియం ప్రొడక్ట్స్ కంపెనీకే అధిపతి అయ్యాడు. ఒబెరాయ్ హోటల్లో క్లీనర్గా పనిచేస్తూ కొంతకాలానికి ఒబెరాయ్ టవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఒబెరాయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి అధిపతి అయ్యాడు. అంటే బిల్ గేట్స్ కూడా స్టాక్ మార్కెట్ ద్వారా వాడు అంటే ప్రపంచంలో ధనవంతుడు కాలేదు. అతను ఒక ప్రోడక్ట్ తీసుకొని అతను కంప్యూటర్స్ ప్రోడక్ట్ ద్వారా అతను ప్రపంచంలోనే ధనవంతుడయ్యాడు. అలాగే స్టాక్ మార్కెట్లో ప్రపంచంలో అపర కుబేరుడు వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ ద్వారా కుబేరుడయ్యాడు. తర్వాత ఇండియాలో రాకేష్ జున్జున్వాల స్టాక్ మార్కెట్లో సంపాదించడం. అంటే స్టాక్ మార్కెట్ కాకుండా మనం పట్టుదల శ్రమ ఉంటే డబ్బు సంపాదించగలం. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా పట్టుదల శ్రమ ఉంటే డబ్బు సంపాదిస్తాం. అయితే అందరూ స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదిస్తారా అంటే అది అసాధ్యము. ముఖేష్ అంబానీ సంపదలు ప్రపంచంలోనే దూసుకుపోతున్నాడు, అనిల్ అంబానీ పతనమైపోతున్నాడు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటే అనిల్ అంబానీ పెద్ద పెద్ద కన్సల్టెంట్ని పెట్టుకొని ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ పక్కనే ఆఫీసులు తీసుకుని సంపాదించేవాడే కదా. మన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళందరూ ఎందుకు విదేశాలకు పారిపోయారు? తర్వాత ఈ స్టాక్ మార్కెట్లో నిజంగా డబ్బులు సంపాదించేటట్లయితే మోడీ ముద్రా లోన్స్ ఇచ్చి నిరుద్యోగులకి ఉపాధిలాగా వీటిని ఒక పరిశ్రమ సంపాదించేదానికి ఒక మార్గంగా చూపించేవాళ్ళే కదా. కానీ అలా జరగట్లేదు. కారణం స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బులు సంపాదించలేరు. ఇది ఒక ఖచ్చితమైన ఇది. తర్వాత మీకు మరి ఒక మన ఆంధ్రప్రదేశ్లో డబ్బులు సంపాదించగలిగే కెపాసిటీ అంటే పోరాడిన వాళ్ళు కార్వి కన్సల్టెంట్స్. వాళ్ళు షేర్ మార్కెట్కి వాళ్ళ దగ్గర ఇండియాస్ లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని వాళ్ళు చెప్తుంటారు. 70,000 మంది క్లయింట్లు ఉండాలంటారు. ఆ మధ్యకాలంలో మనం చూసాం కార్వి కన్సల్టెంట్స్ ఎలా ఫెయిల్ అయింది అనేది. వాళ్ళు స్టాక్ అనేక ఒడిదుడుకు లోనైంది. నిజంగా స్టాక్ మార్కెట్లో వాళ్ళందరికీ డబ్బు అనేది ఈజీగా సంపాదించే మార్గం అయితే మరి కార్వి కన్సల్టెంట్స్ వాళ్ళు 25 సంవత్సరాల నుంచి అదే ఫీల్డ్లో ఉండడం ఎందుకు ప్రజలని ఇబ్బందులు పెట్టారు? ప్రజలకు కాదు, మన స్టాక్ ట్రేడర్స్కి. సో దీని నిజంగా కనుక స్టాక్ మార్కెట్ అందరికీ డబ్బులు ఇవ్వదు అనేది మేము చెప్పదలుచుకున్నాము. దీంట్లో కృషి అయితే ఫస్ట్ మనం ఎంత ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత డబ్బు పోగొట్టుకోకుండా సంపాదించగలుగుతామనేది మా యొక్క అభిప్రాయం అన్నమాట. దీనికి మేము మన మిత్రులు డైలీ పోరాడుతున్న కొంతమంది స్టాక్ మార్కెట్లో గత 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మిత్రుల యొక్క అభిప్రాయాలు మీకు ప్రతిదినం పంచుకుంటాము. తర్వాత ప్రతిదినం ఈరోజు మేము ఏం ట్రేడ్ చేసాము, దాంట్లో ఉన్న మేము చేసిన గెయిన్ ఏంది, లాస్ ఏంది, ఎందుకు ఫెయిల్ అవుతున్నామనే రివ్యూ కూడా చేయదలుచుకున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. మీరు ప్రతిరోజు వీడియో చూస్తుంటే ఒక వీడియో, ప్రతిరోజు మీకు స్టాక్ మార్కెట్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ మాయా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.